కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో రాఘవాపురం సచివాలయంలో 45 సంవత్సరాలు పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి స్థానిక రాఘవాపురం సచివాలయ పరిధిలో ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాఘవాపురం సర్పంచ్ వజ్రకిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల నోడల్ అధికారి డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ సచివాలయ పరిధిలో ఉన్న 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం మరొక సచివాలయంలో ప్రారంభమవుతుందన్నారు. రాఘవాపురం పీహెచ్సి, ఎర్రగుంటపల్లి పీహెచ్సి మరియు చింతలపూడి సిహెచ్సిలో యథావిధిగా రోజూ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గిరి భోగారావు, వైసీపీ నాయకులు చుండూరు నాగేశ్వరరావు, చుండూరు కిషోర్, శివరాం మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.